ఎటువంటి కష్టము పడకుండా, అసలు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నాడన్న ఒకే ఒక కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రైట్ గా ఎండి చేర్ల కూర్చున్న నీకే ఇంత పొగరుంటే అమ్మా నాన్న తిప్పల పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్మీడియట్ లో ఉండే ఈజీ గ్రూప్లన్నీ వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజనీర్ అవ్వగలమని చెప్తే కష్టమైన ఆ గ్రూపే సెలెక్ట్ చేసుకుని ఫిజిక్స్ కి ఒక ట్యూషన్, కెమిస్ట్రీకి ఒక ట్యూషన్, మ్యాథ్స్ కి ఒక ట్యూషన్ అనే రోడ్ల పట్టుకు తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలని అమ్మా నాన్నల హింస పెట్టి బోర్డు ఎగ్జామ్ లో పాస్ అవడానికి క్లాస్ లో టీ పెట్టుకుని రాత్రంతా చదివి అలారం పెట్టుకుని పొద్దున్నే లేచి మళ్ళీ చదివి తీరా ఎగ్జామ్ లో పాస్ అయితే ఎంసెట్ లో ర్యాంక్ రాక లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని అప్పటికీ సరైన ర్యాంక్ రాక అమ్మ నగల తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదించి తెలుగు మీడియం నుంచి వచ్చిన నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు ఉన్న ఏరియాస్ అన్ని 4th ఇయర్లో ఒకేసారి క్లియర్ చేసి ఈ సొసైటీకి వస్తే ఈ జనమంతా నన్ను ఉద్యోగం లేని యదవాని నీచంగా మాట్లాడుతున్నా లెక్క చేయక ఉద్యోగం కోసం ఆ ఆఫీసు ఈ ఆఫీస్ అని పిచ్చుకొక్కలాగా 4 ఏళ్లుగా తిరుగుతున్న నన్ను ఎందుకు పనికిరావు, నీకు తిండిదండగా నీకు తిండిదండగా అని మా నాన్న తిడుతుంటే ఒక్కొక్క మెతుకు గొంతులో దిగక ముళ్ళులా పుచ్చుకుంటుంటే మింగలేక కక్కలేక చస్తూ బ్రతుకుతున్న నాకు ఎవరో మహానుభావుడు మంచి మనసులో ఉద్యోగం ఇప్పిస్తే దాన్ని కూడా లాగేసుకోవాలని చూస్తున్నాను. ఇలాంటి బ్యావర్స్ గాని ఎదిరించి ఈ రోజు నీ ముందు నుంచి మాట్లాడుతున్న ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్ ని నాకెంత పొగరుండాలరా.